హనుమ యొక్క అవతారం రావడం వెనక చాలా ఒక గొప్ప స్థితి ఒకటి ఉంది. ఒకనొకప్పుడు అంజనాదేవి గర్భంతో ఉండగా ఒకసారి ఒక పర్వత గుహలోకి ప్రవేశించింది ఆవిడ. శాలిశూక నిభాభాసం ప్రసూతే మంతదాంగన ఫలాన్యాహర్తుకామయమై నిష్క్రాంత గహనీవని. కిష్కింధకాండ కాదు, నేను ఉత్తరకాండలోంచి కలిపి చెప్తున్నాను మీకు. శాలిశూక నిభాభాసం, వడ్డుగింజ యొక్క పైభాగం పచ్చగా బంగారంలా ఎలా మిరిసిపోతుందో అలా మిరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాదేవి ఒక బిడ్డని ప్రసవించింది. అందుకే హనుమకి ఆకుపచ్చ రంగేసేస్తుంటారు. అసలు హనుమ ఎప్పుడూ అలా ఉండరు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం, కరిగించి పోత పోసిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు హనుమ. కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమంతదంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనీవని. ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ గుహలో. ఆ పిల్లవాడు పుట్టగానే చాలా బలవంతుడుగా కనబడ్డాడు. వాడికి పళ్ళు పెట్టాలి, అందుకని పళ్ళు పట్టుకొస్తాను అని ఆవిడ వనంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడికి చాలా ఆకలిసి, ఆయన రెల్లు పొదల్లో పడుకొని సుబ్రహ్మణ్యుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఆకలేసి. అమ్మ కనపడలేదు, ఆయన లేచి బయటికి వచ్చాడు గుహలో. అంటే పుట్టగానే నడిచాడు, ఆయన నడిచి బయటికి వచ్చి ఆయనకి పుట్టుకతోటే తినాలనిపించినప్పుడు పండే తినాలనిపించింది. అంటే పుట్టుకతో శాకాహారి కాబట్టి ఇప్పుడు ఆయన మంచి పండు ఏమైనా ఉంటే బాగుండే అని ఇలా చూశారు. సూర్యబింబం కనపడింది. అబ్బాయి ఎంత బాగుందో ఈ పండు, చక్కగా మెరుస్తోంది, దీన్ని తిందాం అనుకున్నారు. కాబట్టి బాలార్కాభిముఖో బాలో బాలార్క యువమూర్తిమాన్ గ్రహీతుకామో బాలార్కం ప్లవతేం వరమధ్యగా. ఈ పండు బాగుంది, పండు తిందామని ఆయన ఒక్కసారి సూర్యమండలం వైపు ఎగిరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సూర్యుడు చూశాడు, అరే రే ఇలా దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈ పిల్లాడు, నా తేజస్సుకి కాలిపోతాడు. ఎందుకంటే ప్రతి క్షణం తేజస్సును పుంజేసుకుంటారు సూర్యభగవానుడు. ఆయన అనుకున్నారట, రాబోయేటటువంటి కాలంలో ఈయన వలన మహత్తరమైన ప్రయోజనం జరగాలి కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదని తన తేజస్సును ఉపసంహారం చేశారు. ఈ పిల్లవాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇది పండు తిందామని చేత్తో పట్టుకుంటున్నాడు. ఆయన సూర్యబింబాన్ని పట్టుకుంటుంటే ఆ సూర్యుడు చూశాడు, శిశురేషత్తదోషజ్ఞ ఇది మత్వాదివాకర కార్యంచ అస్మిన్ సమాయత్త ఇచ్చేవం నదదాహ సహ. కాల్చలేదు పిల్లాన్ని, ఊరుకున్నాడు. సూర్యబింబాన్ని ముట్టుకుని బతకడం అంటే మాటలండి. ఆయన పట్టుకుని ఎట్నించి కురుకుదామని చూస్తున్నాడు. అది పర్వకాలం, అంటే గ్రహణకాలం కాబట్టి రాహు వచ్చాడు తన వాహనం మీద, వచ్చి సూర్యబింబాన్ని గ్రసించాలి. ఆయన వస్తే ఈ పిల్లాడు ఎట్నించి కొరకాలి దీన్ని అని చూస్తుంటే రాహువు కనబడ్డాడు. ఈ పండు కన్నా వీడేదో బాగున్నాడని ఇటు ఎగిరి ఆయన మీదకి వెళ్ళాడు. ఆ రాహువు హడిలిపోయాడు ఈ పిల్లాన్ని చూసి, హడిలిపోయి ఇంద్రలోకానికి పారిపోయాడు. వీడెవడో పారిపోయాడు, ఇదేటి ఈ పండు ఇలా వెళ్ళిపోతుంది, ఈ పండే పట్టుకుందాం ఇక్కడే ఉందని ఆయన సూర్యుడి దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆయన తొందరగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మాట తప్పావు, పర్వదినంలో అంటే గ్రహణ దినంలో నేను సూర్యుడిని గ్రసించవచ్చు, ఇవాళ నేను వెళ్ళేటప్పటికి ఇంకొకడు అప్పటికే గ్రసిస్తున్నాడు, నువ్వు ఇద్దరికి ఎలా ఇచ్చావు అవకాశం అన్నాడు. నేను ఇవ్వలేదే అన్నాడు ఇంద్రుడు. లేదు ఇంకొకటి పట్టుకుని ఉన్నాడు సూర్యబింబాన్ని అన్నాడు, చూస్తాను పదన్నాడు. ముందు రాహువు పెడుతున్నాడు, వెనక ఇంద్రుడు వస్తున్నాడు. దారి చూపించమన్నప్పుడు చూపించవలసిన వాడే కదండి వెళ్ళాలి, రాహువు వెళ్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, సూర్యబింబాన్ని ఎటు కొరుకుదామనుకునే లోపల వీళ్ళిద్దరు వచ్చారు. ఆయన కొరుకుదామని చూస్తుంటే మళ్ళీ వచ్చాడు రాహువు. వీడేదో బాగానే ఉన్నాడని చెప్పి మళ్ళీ రాహువు మీద పడ్డాడు. పడితే రాహువు ఈయన్ని చూసి ఇంద్రుడు వెనక దాక్కున్నాడు. ఆయన ఇప్పుడు ఐరావతాన్ని చూశాడు, తెల్లటి ఏనుగు బాగుంది, ఇదేదో ఇంకా గొప్పగా ఉంది ఈ పండు, ఈ పండు తిందామని ఐరావతాన్ని పట్టుకున్నాడు. ఇంద్రుడు చూసి ఆశ్చర్యపో, ఇది ఈ ప్రాణిని ఇంతకుముందు చూడలేదు, ఇంత బలంగా ఉంది, ఇది సూర్యబింబాన్ని ముట్టుకుంటోంది, ఈ ప్రాణిని విడిచిపెట్టకూడదని తన వజ్రాయుధం తీసుకొట్టాడు. కొడితే చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టాడు ఆయన ఇంకాను, ఆ ఎడమ దవడ సొట్టపడిపోయి అక్కడి నుంచి పర్వత గుహ దగ్గరికి కింద పడిపోయారు. కింద పడిపోవడంలో దవడ విరిగిపోయింది. ఈలోగా వాయువు చూశాడు, ఆయన వాయుపుత్రుడు కాబట్టి ఇప్పుడు ఆ వాయువుకి కోపం వచ్చింది. చిన్న పిల్లాడు ఇంతటి తేజోమూర్తి, సూర్యభగవానుడంతటి వాడు, తన తేజస్సుని వెనక్కి తీశాడు, ఈ ఇంద్రుడు వచ్చి వజ్రం పెట్టి కొట్టేశాడు, ఎవరు పిల్లాడా అని కూడా కనీసం అడగలేదు. కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక్కసారి ప్రసరణాన్ని ఆపు చేసేశాడు. ప్రసరణము అంటే మీరు బయట అని అనుకోకండి, లోపల కూడా వాయువు తిరుగుతుంది, గాలి తిరుగుతుంటుంది, లోపలికి వెళ్ళి బయటికి రావట్లేదండి, అలాగే శరీరం అంతా తిరుగుతుంది. లోపల గాలి తిరగడం ఆగిపోయింది అనుకోండి,
కాష్టం అయిపోతుంది శరీరం, అంటే కర్రలా అయిపోతుంది, బిగిసిపోతుంది. కాలట్టుకు లేపితే శరీరం అంతా లేచిపోతుంది, ఓ ఇనప ఊచ లేచిపోయినట్టు. అది బిగిసిపోయింది శవం అంటాం కదా, అంటే లోపల వాయు ప్రసరణం ఆగిపోయిందని గుర్తు. పూర్తిగా ఆగిపోతే బిర్ర బిగిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణులన్నీ ఏమైపోయాయంటే బిర్ర బిగిసిపోయాయి, ఎక్కడివక్కడే. ఇక ఎవ్వరూ కదలిక లేదు, అన్ని ప్రాణులు ఆగిపోయాయి. అన్ని ప్రాణులు ఆగిపోతే సంధ్యావందనాలు అయిపోయాయి, సంధ్యావందనాలు అయిపోతే యజ్ఞాలు అయిపోయాయి, యజ్ఞాలు అయిపోతే యాగాలు ఆగిపోయాయి, హోమాలు ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు హవిస్సులు లేవు. హవిస్సులు ఎవరు తినాలి? దేవతలు తినాలి. వాళ్ళకి హవిస్సు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమిటి, అసలు ఎవ్వరూ ఏ హోమం చేయడం మానేశారని చూశారు అంతే. ఎక్కడి వాళ్ళు అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫ్ అంటారే, అలా ఉంది లోకం. అసలు హనుమ పుట్టినప్పుడు ఈ లోకం చాలా చిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది, స్తంభీభూతమైంది. అసలు ఓ కుక్క, నక్క, పిల్లి, పంది, చీమ, దోమ ఏవి అన్నీ స్తంభీభూతం అయిపోయాయి, ఎందుకంటే వాయువే అన్నిటికీ ఆధారం. ఇప్పుడు దేవతల మనుషులు కదిలే పరిస్థితి లేదుగా, స్తంభీభూతం అయ్యారు. కాబట్టి దేవతలు వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి. అయ్యా, నువ్వు వాయువు వల్లే ప్రాణములు ఉంటాయి, వాయువు వల్లే భూతములు మిగులుతాయన్నావు, ఇప్పుడు వాయువు జడీభూతం చేసింది ప్రాణుల్ని, కదలటం లేదు లోపల, ఏం చేయమంటావు, ఎందుకు ఆగిపోయింది అన్నారు. ఆయన ఒకసారి కళ్ళు మూసుకుని చూశారు, చూసి అన్నారు, ఏమి లేదురా అబ్బాయి. అకస్మాత్తుగా లైట్నింగ్ స్ట్రైక్లోకి వెళ్ళాడు. ఎందుచేత అంటే ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది, వాళ్ళ అబ్బాయిని కొట్టేశాడు ఇంద్రుడు. కాబట్టి రండి మన అందరం వెడదాం, ఇప్పుడు చర్చలకి పిలిచేంత సమయం లేదు, ఎందుకంటే అవతల స్తంభీభూతములు అయిపోయే ప్రాణులు, మనమే వెళ్ళిపోదాం అని ఆయన ఒక కమండలం పట్టుకుని ఆయన బయలుదేరాడు. వెనక దేవతలందరూ బయలుదేరి ఎక్కడ హనుమని ఒళ్ళో పెట్టుకుని వాయువు కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి బ్రహ్మగారు వంగి ఆ పిల్లవాడి బుగ్గలు రెండు ఇలా పునికి కమండలంలో నీళ్లు చేసి ఇలా అన్నాడు. ఆ పిల్లవాడు వెంటనే ఉలిక్కిపడి లేచి చైతన్యాన్ని పొంది వాడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. చాలా సంతోషించాడు వాయుదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఈ వాయువు గొప్పతనం ఏమిటో తెలుసా, అశరీరం శరీరేషు వాయుశ్చరతి పాలయన్. ఈ వాయువుకి శరీరం లేదు, కానీ ఈయన అన్ని శరీరాల్లోకి వెళ్ళి శరీరాల్ని నిలబెడుతుంటాడు. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయువే సుఖం, అందుకే కదండి ఇది పెట్టారు. వాయువే సుఖం, వాయువే ప్రాణం, వాయువే సర్వమిదం జగత్, వాయువే ఈ లోకం. లేకపోతే వాయువు లేకపోతే ఏం లేవు. అందుకని ఆయన అంత గొప్పవాడయా. కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో రామచంద్రమూర్తికి సాయం చేసి కొన్ని కోట్ల మందికి ఆర్తత్రాణపరాయణుడై నేనున్నాను అని నిలబడగలిగినటువంటి గొప్ప స్వరూపంగా మారుతాడు. అమిత్రాణాం భయకరో మిత్రాణాం అభయంకర. ఎవరెవరు ఈశ్వర ద్వేషులుంటారో వాళ్ల పాలిట ఈయన భయంకరుడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ల పట్ల అభయంకరుడు, వాళ్ళ కోరికలు తీరుస్తారు. కాబట్టి మీ మీ తేజస్సులు ధారపోయిండి అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో వేసి, ఇక ముందెప్పుడూ నా వజ్రాయుధం ఈయనని చెనకదు, నా వజ్రాయుధానికి ఆ శక్తి ఉండదన్నాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నా బ్రహ్మాస్త్రము ఈయన్ని కట్టదు అన్నారు. వెంటనే వరుణుడు లేచి అన్నాడు, ఈయనకి రోగం అన్నది రాదు, ఈయన ఎంత యుద్ధం చేసినా బడలిపోడు, నీటి ఎందు పడినా ఈ పిల్లవాడికి మృత్యువు రాదు. ఈ పిల్ల యముడు అన్నాడు, యమదండం ఈ పిల్లవాని ఎందు పనిచేయదు, కాబట్టి నేను ఇతని ప్రాణములను ఒగ్గడించలేను. విశ్వకర్మ అన్నాడు, నేను ఈ లోకంలో అస్త్రములను శస్త్రములను నేనే రూపకల్పన చేశాను, ఈయన మీద ఎన్ని బాణాలు ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాలు వేసినా ఈయన్ని ఎవ్వరూ కట్టలేరు, నేను చేసినవేవి ఈయన మీద పనిచేయవు అన్నాడు. కుబేరుడు, ఆయన ఒంటికంటి వాడు, పార్వతీదేవి యొక్క అధరం వంక చూడకూడని చూపు చూసినందుకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది ఆయనకి. కాబట్టి ఆ కుబేరుడు ఒంటికంటి వాడు, ఆయన కూడా ఆయనకి వరం ఇచ్చాడు, నా యొక్క ఆయుధం నీ మీద పనిచెయ్యదు అని. కాబట్టి ఇప్పుడు దేవతల యొక్క ఆయుధాలు ఏవీ కూడా ఆయన మీద పనిచేయవు. దేవతల ఆయుధాలే పనిచేయవంటే ఇంకా మనుష్యుల ఆయుధాలు అసలు పనిచేయవు. అసలు పుట్టిన రోజునే పుట్టిన ఒక రెండు గంటలకి ఈ బ్రహ్మాండములలో ఎవ్వరూ కూడా నిగ్రహించలేనంతటి శక్తి సంపన్నుడైపోయాడు. ఇప్పుడు ఆయనని కట్టగలిగిన వాడు, ఆయన్ని పట్టగలిగిన వాడు లోకంలో లేడు. అంతటి బలపరాక్రమములు అంతటి బుద్ధి వైభవము ఉన్నవాడు. సూర్య భగవానుడు అన్నాడు, నాలో కొంత తేజస్సు ఈయనకి ఇచ్చేస్తున్నాను, అంతటి తేజోమూర్తి, నేను ఈయనకి గురువునవుతాను, గురువునై విద్య నేర్పుతానన్నారు. ఎంత గొప్పగా నేర్చుకున్నారా తెలుసా అండి, సూర్యుడి వెంట వెళ్ళి విద్య వినడం కష్టంగా ఉందని అస్తాద్రి మీద పూర్వాద్రి మీద రెండిటి మీద రెండు కాళ్ళు వేసి సూర్యుడు తిరుగుతుంటే సూర్యుడితో పాటు ఇలా తల తిప్పుతూ స్పాండలైటిస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా ఇలాగా,
అలా ఇలా తల తిప్పుతూ వేదం వినేశారు ఆయన సూర్య భగవానుడి దగ్గర. అసలు హనుమ స్వరూపం లాంటి స్వరూపం లోకంలో ఉండదు. అంత గొప్పవాడైపోయాడు చిన్న పిల్లవాడైనా. ఆ పిల్లవాడిని ఋషి ఆశ్రమాల్లో వదిలిపెట్టారు. వదిలిపెడితే ఒంట్లో విపరీతమైన బలం, ఏం చేస్తాడు ఆయన? ఏదో ఓ అల్లరి చెయ్యాలి. ఎందుకని సృక్కులు శ్రవాలు విరిచేయడం, అగ్నిహోత్రం చేసుకుందామనుకున్న వేదులు తిరగేసేసేయడం, తెచ్చుకున్న పూలదండలు తింపేసేయడం, వాళ్ళు మడిబట్టలు ఆరేసుకుంటే చింపి ముక్కలు చేసేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తే ఆ చూసినటువంటి ఋషులు అన్నారు, ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం అవసరం లేదు, ఎదర ఒకనకొకప్పుడు అవసరం వస్తుంది ఈ బలం, అప్పటి వరకు ఈ పిల్లాడికి ఈ బలం ఉంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు, అల్లరి చేస్తున్నాడు కాబట్టి కోపం తెచ్చుకోలేదు, వీడికి అవసరమైనప్పుడు ఇద్దాం ఆ బలం. అప్పటి వరకు శేపురేనన్ రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మంజవహ యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం. అప్పటి వరకు ఈ పిల్లవాడి బలాన్ని ఈ పిల్లవాడు మరిచిపోతాడు, అందుకని ఈయనకి గుర్తుండదు. కాబట్టి తను బలం లేని వాళ్లే ఉంటాడు పైకి. ఒకనకొకప్పుడు ఈయన కీర్తిని స్మరిస్తారు, కీర్తిస్తారు ఒక ఆయన. ఆ కీర్తించినప్పుడు ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన్ని పట్టుకోగలిగిన వాడు ఉండడు. లోకంలో ఓ పిచ్చి మాట ఒకటి ఉంది, హనుమకి తన బలం తన గుర్తుండదండి, మనం గుర్తు చేయాలంటూ ఉంటారు. ఎప్పటికీ కాదు ఆ శాపం. చిట్ట చివర కిష్కింధకాండ చివరలో జాంబవంతుడు స్తోత్రం చేశాడు, అక్కడతో పోయింది ఆ శాపం. ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయనకి గుర్తొచ్చేసింది, గుర్తొచ్చేసి 100 యోజనములు దాటి వెళ్ళిపోయారు. అప్పటి వరకే అంతేకాని, ఇప్పటికీ మనం ఏదో గుర్తు చేస్తే తప్ప గుర్తురాని అమాయకుడు ఆయన అనుకున్న మనం ఏదో పెద్ద గుర్తు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన